కడప జిల్లా అట్లూరు మండలం కమలకూరు సమీపంలో సగిలేరుపై సుమారు 13 కోట్ల వ్యయంతో ఆనకట్టు నిర్మించి దాదాపు 4 గ్రామ పంచాయతీలకు చెందిన పంట పొలాలకు నీరు అందించాల్సి ఉంది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో 20 ఎకరాల రక్షణ కట్టు నిర్మించకపోవడంతో పూర్తి స్థాయిలో నీరు నింపినప్పుడు రైతుల పంట పొలాలకు నీరు చేరి ముంపుకు గురవుతున్నాయని పుట్టాయిపల్లి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనకట్టు ఎగువ ప్రాంతంలో ఉన్న పుట్టాయిపల్లి తదితర గ్రామాలకు చెందిన పొలాలకు నష్టపరిహారం అందజేయకుండా గత 3 సంవత్సరాలుగా ఆనకట్టులో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయడంతో పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయని పుట్టాయిపల్లి రైతులు మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ జడ్పీటీసీ శిరీష, మాజీ వైస్ మండల అధ్యక్షులు జయరామ్ రెడ్డి మాట్లాడుతూ నష్టపరిహారం ఇవ్వకుండా నీరు ఎలా నిల్వ చేస్తారని అధికారులు నిలదీస్తే భయపెడుతున్నారన్నారు. గత అక్టోబర్ నెలలో జరిగిన బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓట్లు వేశారన్న కక్షతో ఆనకట్టు ఎగువన ఉన్న పంట పొలాల్లోకి నీరు రాకుండా రక్షణ కట్టెలు నిర్మించలేదని, అలాగే కొందరికి పరిహారం అందజేసి కొందరికి ఇవ్వకపోవడం ఏమిటని ఆయా గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నోసార్లు ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్న కాలయాపన చేస్తున్నారన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బాధిత రైతులు పేర్కొంటున్నారు. బద్దేలు మండలం పుట్టాయపల్లి గ్రామంలో చాలా భూములు మునిగిపోతున్నాయి. మాకేమీ దక్షత ఎవరు ఇవ్వలేదు. ఈ గ్రామంలో ఉండబడిన వాళ్ళు అందరూ కూడా కావాల్సి ఉండి మా భూములు నిలబెట్టి నీళ్లు నిలబెట్టాలని వాళ్ళు చాలా పదర్ చేస్తుండ్రు. దాని గురించి మీరు ఆలోచించుకొని మేము పైరు పెట్టక తొలికే ఏం చేసిండ్రు మీ ప్రభుత్వం అంతా? ఎందుకు మీరు ఇంతకుముందు తెలియజేసుకోవాలి? ఇప్పుడు భూమి మీద పైరు కాని రానిచ్చి ఈ ప్రయత్నం ఎదురానికి మీకు ధర్మమేనా? గేట్లు నట్లు కూడా తీసుకుపోయి అధికారస్తులు ఎత్తపోయి వాళ్ళు ఉద్యోగస్తులు పెట్టుకోవాల్సిన గేట్లు ఎత్తకపోయి రైతులు పెట్టుకొని నీళ్ళల్లో ఇది ఎందుకు చేస్తాండ్రో ఏమో మాకేమి తెలియదు. గేట్లు మాత్రం నాయకుల్లో ఉండదు, అది అది ఆడికి ఎత్తపోలేదు వాళ్ళు. కాబట్టి ఎత్తపోయాలి కదా, ఆర్డీ వాళ్ళ కాడ పెట్టలే ఇన్నే ఊళ్ళో రైతుల కానే ఉండేవి. గేట్లు చేసిన అధికారస్తులు చేయాల్సిన పని ఇల్లే చేసిన సార్. మేమేం చేసాము, మా పైర్లు చాలా నష్టమైంది. ఇప్పుడు చూసుకొని మేము అన్ని మాటలే మీరు ఉపయోగం పెట్టుకోవాలి. మీరు సర్వేను కానీ ఇంకొకరినైనా తొడకొచ్చి మా భూములు పోయిన కాడికి మాకు డబ్బు చెందించి మా భూములో నష్టపగర కట్టించి మీరు మళ్ళీ ఏమైనా నీటిని నిలబెట్టుకోవాల్సింది. కానీ ఇప్పుడు ఎట్లా ఏ రకాన మమ్మల్ని నిలబెట్టి ఈ ఘోరమైన పరిస్థితి ఎట్లా చేస్తారు మీరు? మా పరిస్థితి ఏదో చెప్పుకోని మీ మా బాధ మీకు చెప్పుకుంటాను. మా మేము అన్నంతట్లోనే మీరు నమ్మద్దు. ఒక సర్వేని తెచ్చి మా వేసిన సర్వేర్ నేలు రాళ్ళు ఉన్నాయి. మేమేమైనా మేము సొంతంగా సంపాదించినట్టు కాదు, మా సర్వేర్ రాళ్ళు చేసి మాకు మునిగే కాడికి మా డబ్బులు చెందించి మా నష్టపరిహారం తెచ్చి ఇప్పుడు పెట్టుకునే పైర్లు లేక నీళ్లు నడపడం అక్రమానికి పాల్గొనిండ్రు. అక్రమానమే ఇది. ఏమిటికే నీళ్లు నిలబెట్టిండ్రు? ఎక్కడ లేవు. బ్రహ్మసాగర నుంచి ఆడికి శ్రోమేశాల దాకా నీళ్లు లేని దారే లేదు. ఎందుకు నిలబెట్టిండ్రు? కచ్చకే కదా. ఇంకా ఏం చెప్పాము మేము? మా పరిస్థితి మేము చెప్పుకోలేక మాకు కళ్ళ నీళ్ళ ప్రయత్నంతో మేము ఉండం. మీకు అందరికీ నమస్కారాలు. మమ్మల్ని బాధ పెట్టద్దు. మీరు జిల్లా బద్వేలు మండలము పుట్టాయిపల్లి గ్రామ వాస్తవం సార్. మేము రైతులము. ఈ మా ఊరి దగ్గర మా ఊరికి కమలకూరు మధ్యలో ఆనకట్ట నిర్మించడం జరిగింది సార్. ఆనకట్ట నిర్మించిన నుంచి కొంతమంది భూములకు డబ్బులు సగానికి సగం వచ్చినాయి, సగం అయిపోయినాయి. సగముడు భూములకు 100 ఎకరాలకు ఇంకా డబ్బులు రాలేదు సార్. 7-8 సంవత్సరాలు అయింది. మేము ఇదే బాధ భరిస్తున్నాము. అధికారులకు కూడా చెప్పుకున్నా ఏం లాభం లేదు. మేము అధికారులు తీసుకుపోయి మా భూమికి అది తీసుకుపోయి మా భూములు కూడా తీసుకోండి సార్ అని చెప్పి నేను తీసుకుపోవడం జరిగింది. మీ భూముల్లోకి నీళ్ళు రాకుండా మేము ఆనకట్ట బ్రిడ్జి వరకు ఆనకట్ట పోస్తామని చెప్పేసి ఆ బ్రిడ్జి వరకు ఆనకట్టను కూడా తీసుకుపోయి ఎంగడిసిట్టుపల్లిలో కలిపి మా భూములందరినీ ముంచి మంచి చేతిలో నీళ్లు మా భూముల్లో ఉంటాయి సార్. మేము ఏ పైరు పెట్టుకునేదానికి అధికారం ఆస్కారమే లేదు. మేము తిండికి ఇప్పుడు కొనకొచ్చుకునేది తిండికి గడుస్తాను సార్. మేము ఎన్నాళ్ళని కొనకొచ్చుకొని మేము ఈ జీవనం గడిపాము సార్. ఆ విధంగా మీరు అధికారులు చర్య తీసుకొని మా భూములకు ఇప్పుడైనా సర్వే చేసి ఈ మునుగుతాడయా లేదా అని చెప్పేసి మీరు సర్వే చేసి ఇరిగేషన్ అధికారులు కానీ ఈ MRO లు కానీ సర్వేలు చేసి మా భూములకు నష్టపరిహారంగా తెలియకుండా ఉంటే మేము ఈ చచ్చిపోయేదానికి కూడా సిద్ధంగా ఉండము. మేము ఎన్నాళ్ళని మేము డబ్బు తెచ్చుకొని కాసుకొని తాగుతాం సార్. మేము పంటలు లేకుండా ఇప్పుడు ఎండాకాలము కొంత మునిగింది, కొంత ఈ డాము రిపేర్ ఉంది అని చెప్పేసి గేట్లు ఎత్తేసిండ్రు. గేట్లు ఎత్తేస్తానే ఇప్పుడున్నా కొంత భూమి పైరు పెట్టుకుందాం అనుకుంటే పైరు పెట్టుకున్నాము. పెట్టుకున్నా కానీ ఇప్పుడే ముంచేదానికి
ప్రయత్నిస్తాను. అది అట్టూరు మండలానికి నీళ్ళు సాగుబడికి డ్యాము కట్టిండ్రు. ఆ ఏటముడ్డు ఉంటే మాకు అన్ని మోటార్లు నాడుతాయి, కొంతమంది రైతులు కట్టుకోగలుగుతారు. ఇప్పుడు మా భూములకు డబ్బులు రాకుండానే వాళ్ళు అధికారులు మమ్మల్ని నీట ముంచేదానికి, మా భూములు ముంచేదానికి ఇప్పుడు ప్రయత్నిస్తాను సార్. ఆ గేట్లు నిర్మించ తయారు చేయకుండానే మేమేమో భూములు మునిగితే గేట్లు ఇస్తున్నామని చెప్పేసి కూడా ఆ గేట్లకు సంబంధించినట్టు తీసుకొని పోయినరు. వ్యాసంగం చేస్తారు సార్ వాళ్ళు, అధికారులు మమ్మల్ని ముంచేదానికే ఈ ప్రయత్నం చేస్తారు సార్. ఇది మా చర్య, మాకు నట్ట పరిహారం చెల్లించి మా భూముల్లోకి నీళ్ళు రాకుండా చర్య తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం సార్.